Hello friends, welcome back to my channel. Ella unnaru baunnara andarki ugadi subhakankshalu. So andaru safe ga unnaru kada, so naaku telusu mee andaru safe ga untarani. So ee roju vachesi mee andarki kuda oka special announcement meeku ippudu ivabothunnan anamata. Adhe most favorite show Amrutham comedy show is back. ఇప్పుడు ఏంటంటే మనకి ఇంకా 2 times ఎక్స్ట్రా స్టూపిడిటీ అండ్ సేమ్ క్రేజీ జోక్స్ తోటి ఇప్పుడు ఎలా వస్తుందంటే అమృతం ద్వితీయం లాగా అనమాట. అమృతం సీరియల్ చూడగానే మనం గట్టిగా నవ్వుకోవటమే కాదండి, సో మనందరికీ తెలిసిందే చిన్నప్పుడు చైల్డ్హుడ్ మెమరీస్ చాలా ఉంటాయి మనకు అమృతంతో. సో ఇప్పుడు ఈ అమృతం మనకి ఏంటంటే వెబ్ సిరీస్లో రిలీజ్ కాబోతుంది అనమాట. బాగా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యి అసలు అమృతం సీరియల్ అనగానే పగలబడి నవ్వుకుంటూ అసలు ఎప్పుడెప్పుడు టీవీలో వేస్తాడని ఎదురు చూస్తుండే వాళ్ళం కదా. సో ఇప్పుడు కూడా సేమ్ అలాగే కూడా అమృతంలో ఇప్పుడు మనకి మన ఫేవరెట్ యాక్టర్స్ హర్షవర్ధన్ గారు, ఎల్బి శ్రీరామ్ గారు, వాసు గారు, శివనారాయణ గారు, సో వీళ్ళందరూ కూడా మళ్ళీ మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నారనమాట. అలాగే అమృతం సీరియల్ మీకు ముందు నుంచి తెలిసిందే కదా, మూర్ఖత్వానికి మరణం ఉండదు. సో ఈ సీరియల్ చూసిన వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుంది అమృతం గురించి. కూడా ఈ షో మిస్ అవ్వకుండా మీరు చూసేయాలంటే జీ ఫైవ్లో వస్తుందని తెలుసు కదా చాలా మందికి. మీకు 30% ఆఫ్ అవైలబుల్గా ఉంది. సో ఈ 30% ఆఫ్ తీసుకుని మీరు ఇంచక్క G5లో సబ్స్క్రిప్షన్ తీసుకున్నారంటే హ్యాపీగా మీరు అమృతం వెబ్ సిరీస్ అన్నీ చూసేయచ్చు. సో ఓకేనా, మర్చిపోకుండా డెఫినెట్లీ ట్రై చేయండి. సో డిస్క్రిప్షన్లో అమృతం మీరు చూడటానికి కూడా మీకు నేను ఒక లింక్ ఇచ్చాను. అలాగే ఈ ఇప్పుడు నేను సైడ్లో చూపిస్తున్న కూపన్ కోడ్ మీరు యూజ్ చేసినట్లయితే G5లో సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు 30% ఆఫ్ వస్తుంది మీకు. సో అందరూ నవ్వడానికి రెడీగా ఉన్నారా? సో డెఫినెట్లీ ట్రై చేసేయండి. మనం ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే మీ అందరికీ తెలిసిందే ప్రజెంట్ ఏంటంటే మనకి కరోనా ఎఫెక్ట్ అనేది మనకి బయట చాలా ఎక్కువ ఉందండి. అలాగే ఏంటంటే చాలామంది కరోనా కూడా పట్టించుకోకుండా తిరుగుతున్నారు. అలాగే పోలీసులు కూడా దానికి వాళ్ళు మంచి గిఫ్ట్లు ఇస్తున్నారు. సో మీ అందరికీ తెలిసిందే కదా. ఏంటంటే ఇప్పుడు నేను టాపిక్ గురించి సిల్లీగా మాట్లాడుకోవడానికి ఏం లేదండి, ఇది వచ్చేసి చాలా చాలా సీరియస్ సిచ్యువేషన్లో ఉన్నాం మనం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకు అన్నీ చెప్తున్నా సరే కొంచెం సిల్లీగా అనిపిస్తాయి. బయటకు తిరగొద్దంటారు ఏంటి, ఏమీ దొరకట్లేదని. కాకపోతే మనం ఒక నెల రోజులు ఇబ్బంది పడినా సరే తర్వాత మొత్తం మన లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండటానికి సో మనందరం కూడా ఒక యూనిటీగా ఉండి చేయాల్సిందనమాట ఇదంతా కూడా. చాలామంది ఏంటంటే పొలిటికల్ లీడర్స్ వాళ్ళు వీళ్ళు చెప్తుంటే ఇంట్లో కూర్చొని ఏం చేస్తాం, ఇంట్లో పిల్లలు హడావిడి చేసేస్తున్నారు, లేదంటే వాళ్ళ గోల్ తట్టుకోలేకపోతున్నాం అది ఇది అంటున్నారు కదా. సో మీరందరూ ఒక్కసారి ఆలోచించండి, మీరు హ్యాపీగా హస్బెండ్స్ అందరికీ హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు కదా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మేమే కదా పిల్లలతో ఇబ్బంది పడుతున్నాం. సో మీరు కూడా వాళ్ళ మెమొరీస్ అన్నీ కూడా, మీరు పిల్లలతో గడిపిన మెమొరీస్ అన్నీ కూడా వాల్యుబుల్గా ఉంటాయి ఈ ప్రజెంట్ ఉన్న టైంలో. ప్రతి మూమెంట్ కూడా చాలా వాల్యుబుల్ అండి, ఎందుకంటే మనకు అస్తమాను జాబ్ మానేసి ఇంట్లో కూర్చోవటం అంటే కుదరదు. అలాగే ఏంటంటే శాలరీ ఇచ్చి ఎవరు ఇంట్లో కూర్చోమని కూడా చెప్పరు. కాకపోతే మన హెల్త్ గురించి, మన దేశం కోసం మనం చేసే హెల్ప్ కూడా అవుతుంది. అలాగే ఏంటంటే ఫ్యామిలీతో మీరు స్పెండ్ చేసి ఈ మెమొరీస్ని మీరు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఒకప్పుడు అది మన బాగా ఇబ్బంది పెట్టింది ఆ డిసీజ్ అని మనం గుర్తు చేసుకున్నప్పుడల్లా మనం కూడా మన ఫ్యామిలీతో పిల్లలతో కూడా గడిపేమనే విషయం కూడా మీకు డెఫినెట్లీ గుర్తుంటుంది. సో ఎనీవే ఇప్పుడు ఏంటంటే మీకు హైజీన్ హ్యాక్స్ చెప్పబోతున్నానండి. హైజీన్ అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో హైజీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాకపోతే ఏంటంటే మనం బయటకు వెళ్ళి శానిటైజర్లు అవి దొరకట్లేదు, అలాగే అట్లీస్ట్ డెటాల్ కూడా దొరకట్లేదు, డెటాల్ సోప్స్ కూడా దొరకట్లేదు కదా. ఇంట్లో ఉన్న ఏమైనా ఇంగ్రీడియంట్స్తో మీరు శానిటైజర్స్ అవి చేసుకోవచ్చా అని అడిగితే డెఫినెట్లీ చేసుకోవచ్చు. సో నేను చూపిస్తానన్నమాట ఇంట్లో ఉండి వాటితో కూడా మీరు శానిటైజర్లు ఎలా తయారు చేసుకోవాలి, అలాగే మీరు ఈ టైంలో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ కూడా నేను చెప్తాను. సో మర్చిపోకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఒకవేళ మీకు యూజ్ అయితే డెఫినెట్లీ మీరు ట్రై చేయండి. మీకు అట్లీస్ట్ అంటే బయటకు వెళ్ళి తీసుకోలేకపోయినా సరే మీ ఇంట్లో వాటితో ఉపయోగపడతాయి కాబట్టి మీ ఫ్యామిలీ అంతా కూడా కొంచెం సేఫ్గా ఉండొచ్చు అన్నమాట. నెంబర్1 ఏంటంటే చాలామంది ఇప్పుడు బయట తిరిగేటప్పుడు ఏంటంటే మార్కెట్స్కి కానీ షాప్స్కి కానీ వెళ్తున్నారు. చాలా వరకు షాప్స్ క్లోజ్ ఉంటున్నాయి. కానీ నేనుంటున్న ఊర్లో అయితే మార్నింగ్ 4కి తీసి 7 కల్లా ఉంచి క్లోజ్ చేసేస్తున్నారు. మీరు అలాంటి టైంలో వెళ్ళినా సరే కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయండి. సరుకులు మనకు దొరకవు కదా అని చెప్పి ఒకరి మీద ఒకరు పడిపోతున్నారు, అలాంటిది ఎప్పుడు వద్దు. మీరు ఒకరి మీద ఒకరు పడి తీసుకునే కంటే అసలు తీసుకోకపోవటం మానేయటం మంచిది. ఎందుకంటే ఎవరు ఎలాంటి వాళ్ళు వస్తారో తెలియదు అక్కడికి. ఇప్పుడు మనమే కాదు మన పక్క వాళ్ళు కూడా హెల్దీగా ఉన్నారా లేదో చూసుకునే పరిస్థితి వచ్చేసింది మనకి. కాబట్టి మీరు డిస్టెన్స్ అనేది డెఫినెట్లీ మెయింటైన్ చేయండి. మార్నింగ్ టైంలో వెళ్ళి వచ్చేసేయండి. ఎర్లీ మార్నింగ్ ఓపెన్ చేసి ఉంటున్నాయి కదా, మార్నింగ్ టైంలో వెళ్ళిరండి. చాలామంది ఏంటంటే బైక్స్ వాడుతున్నారు కదా అటు ఇటు తిరగడానికి. మీరు బైక్ వాడినప్పుడు మీరు బైక్ హ్యాండిల్స్కి కూడా శానిటైజర్ మీరు రాసుకున్నప్పుడు కూడా అట్లీస్ట్ డెటాల్ స్ప్రే తోటి హ్యాండిల్స్ అట్లీస్ట్ అదైనా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బైక్స్ వాడేస్తుంటారు లేడీస్ కంటే జెంట్స్ ఎక్కువ. ఈ ప్రజెంట్ ఏమైనా కావాలన్నా సరే ఏమంటే ఎటైనా వెళ్ళినా మీరు డెఫినెట్లీ
ముట్టుకుంటారు బండిని, కొద్దిగా క్లీన్ చేసుకుంటూ ఉండండి హ్యాండ్స్ అనేవి. ఇంకొకటి ఏంటంటే బయట గేట్స్ కూడా, మనకి మెయిన్ థింగ్ గేట్స్, లోపలికి వెళ్తూ వస్తూ ఉంటాము మనం, ఏం లేదు మనం బయటకు వెళ్ళి వచ్చేసాం సేఫ్గా వచ్చేసామని అనుకుంటాం, కానీ గేట్స్ కూడా క్లీన్ చేసుకుంటూ ఉండండి. కాలిన్తో కానీ లేదంటే లైజాల్ వాటర్తో కానీ, అట్లీస్ట్ డెటాల్ వాటర్తో కానీ మీరు హ్యాండిల్స్ అనేవి క్లీన్ చేసుకుంటూ ఉండండి. సో ఇది నా ఫస్ట్ టిప్ అన్నమాట. సో ఇప్పుడు మన సెకండ్ టిప్ ఏంటంటే, ఒకవేళ మీరు ఇంట్లో ఏమైనా ట్రై చేయాలని అనుకుంటే కనుక కొంచెం సేఫ్గా ఉండండి. హ్యాండ్ శానిటైజర్స్ అవి రాసుకున్నప్పుడు గ్యాస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలామందికి గ్యాస్ మనకి ఫైర్ అనేది ఇక్కడ చేతికి అంటుకునే అవకాశం ఉంటుందన్నమాట. శానిటైజర్లో ఉన్న స్పిరిట్ వల్ల ఏమవుతుందంటే మనకి చేతులు కాలే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వంట దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే ఒక్కసారి హ్యాండ్ శానిటైజర్ రాసుకున్నా, మీరు పొయ్యి దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం డెఫినెట్లీ హ్యాండ్ వాష్ చేసుకునే వెళ్ళండి. ఇది కొంచెం సేఫ్ అన్నమాట లేడీస్కి. సో మీ అందరికీ కూడా హ్యాండ్ శానిటైజర్లు బయట దొరకట్లేదు, ఇంట్లో తయారు చేసుకోవచ్చు అని చెప్పాను కదా, మీరు రెండు రకాలుగా కూడా హ్యాండ్ శానిటైజర్ అనేది తయారు చేసుకోవచ్చు అన్నమాట. సో ఫస్ట్ నేను చూపించబోతున్నాను ఇప్పుడు. సో ఈ హ్యాండ్ శానిటైజర్ మీకు చాలా చాలా అఫోర్డబుల్గా అవుతుందన్నమాట, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది. సో ఇది చూడండి. తర్వాత నేను ఇంకొక హ్యాండ్ శానిటైజర్ ఎలా తయారు చేయాలో కూడా ఈ వీడియోలో రెండు హ్యాండ్ శానిటైజర్లు చూపిస్తాను, మీకు చాలా చాలా యూజ్ అవుతాయి. ఫస్ట్ మీరు ఏదైనా బౌల్ తీసుకోండి, నేను ఈ బౌల్ కొలత ప్రకారం చెప్తున్నాను. తర్వాత ఏదైనా ఆలోవెరా జెల్ తీసుకోండి మీకు అవైలబుల్గా ఉన్నది. నేనేంటంటే 2 స్పూన్స్ ఆలోవెరా జెల్ వేస్తున్నాను. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ కావాలంటే, అంటే కొంచెం ఎక్కువ తీసుకుంటాము అని అనుకుంటే తీసుకోవచ్చు, లేదంటే కొంచెం తగ్గించవచ్చు. ఇక్కడ ఏంటంటే నేను ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. ఇదేంటంటే మనకి అంత అవసరం లేదండి, ఆప్షనల్ అన్నమాట. ఇది నేను లెమన్ ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను, ఒక 2 డ్రాప్స్ అన్నమాట. పైగా ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మీకు ఇవేమీ అవైలబుల్గా లేవు అని అనుకుంటే కనుక ఇంకొక శానిటైజర్ కూడా చెప్తాను, అది డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. ఇవి రెండు కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్నాక తర్వాత మీకు ఎక్కువ హ్యాండ్ శానిటైజర్స్లో ఎక్కువ మనం వెనిగర్ కూడా యూజ్ చేస్తే మనకి బ్యాక్టీరియా అనేది తొందరగా చచ్చిపోతుంది అన్నమాట. తర్వాత బౌల్లో వాటర్ పోసేసుకోండి, అంటే ఈ బౌల్లో ఫుల్ వాటర్ అన్నమాట. దీనికి సరిపడా తీసుకుంటే, ఒకవేళ ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటానన్నా సరే మీ ఇష్టం. సో ఇదేంటంటే మనం స్టోర్ చేసుకోవచ్చు ఒక కంటైనర్లో. జస్ట్ మనం దీన్ని హ్యాండ్ మీద వేసుకుని ఇలాగా మామూలుగా స్ప్రెడ్ అయిపోయేలాగా చూసుకుంటే మనకి హ్యాండ్ శానిటైజర్ రెడీ అయిపోతుంది. అంటే చాలాసార్లు మనకు ఆన్లైన్లో ఏమైనా తీసుకున్నా సరే, నేనేంటంటే ఎప్పుడు కూడా మీకు కేర్ బేర్ అని రివ్యూ చేసేదాన్ని, గుర్తుందా మన ఏంటంటే శానిటరీ ప్యాడ్స్ గురించి కానీ దేని గురించి అయినా, లేదంటే మీకు హెల్త్కి సంబంధించినవి ఏమైనా తెప్పించుకున్నా సరే మీకు డెఫినెట్లీ వాళ్ళు శానిటైజర్స్ అనేవి ఫ్రీగా ఇస్తుంటారు చిన్న చిన్న సాచెస్లో. సో ఆ శానిటైజర్ మీకు ఈ టైంలో చాలా యూజ్ అవుతుందండి, ఎందుకంటే నేను ఇప్పుడు నేను సేవ్ చేశాక నాకు ఇప్పుడు చాలా హెల్ప్ఫుల్ అయిందనమాట. ఎందుకంటే నేను కేర్ బేర్ నుంచి వచ్చిన నియర్లీ ఇన్ని హ్యాండ్ శానిటైజర్లు అండి, అంటే చిన్న చిన్న ప్యాకెట్స్ అన్నమాట. సో ఈ ప్యాకెట్స్ చూసారు కదా, చాలా చిన్న చిన్నవి, ఇంత ఇంత ఉండేవి. ఇవి కాస్ట్ కూడా 2 అంటే 2.5 రూపాయల 50 పైసలు. ఇది ఇవన్నీ కూడా నాకు చాలా వరకు వాళ్ళు ఒక్కొక్క దాంట్లో పెద్ద పెద్ద బాక్సుల్లో ఫ్రీగా ఇస్తుండేవారు. నేనేం చేసేదాన్ని అంటే వాడడం కదా మనం, వాడినప్పుడు చూద్దాంలే అని చెప్పి ఎప్పుడు పక్కనే దాచేసేదాన్ని. సో ఇలా దాయటం వల్ల నా హ్యాండ్ శానిటైజర్లు ఇన్ని అయ్యాయి. ఇప్పుడు నాకు బయట దొరకట్లేదు కానీ నేను ఇవైతే చాలా బాగా సేవ్ చేసుకున్నా అనిపించింది. ఇవన్నీ కూడా మీరు నీట్గా కొంచెం మంచి బాటిల్ ఏదైనా ఉంటే దాన్ని తీసుకుని చిన్నగా కట్ చేసి ఈ హ్యాండ్ శానిటైజర్లన్నీ అందులో వేశారనుకోండి, మీరు బయటకు వెళ్ళినప్పుడు బాటిల్ తెలియలా పెట్టుకుని మొత్తం హ్యాండ్ శానిటైజర్లా మీరు యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఉంటే చెప్తున్నాను, లేకపోతే ఇంకేం చేయలేము కానీ ఉంటే చెప్తున్నాను. కానీ చాలామంది ఏంటంటే, నేనైతే అమెజాన్ గ్రాసరీస్లో కూడా ప్రజెంట్ ఆర్డర్ చేశానండి శానిటైజర్లు అవి, కానీ అవి ఇప్పుడు మనకి April 14th వరకు కూడా అవి మనకి డెలివరీ ఇవ్వమని చెప్పేసి ఆల్రెడీ మెసేజ్ వచ్చేసింది నాకు. సో మనం దానికి ఏం చేయలేం. సో ఇప్పుడు ఇందాక చూసిన హ్యాండ్ శానిటైజర్ మీకు డెఫినెట్లీ యూజ్ అవుతుంది. తర్వాత నాకు ఇది నేను ఇచ్చిన టిప్ అన్నమాట, మీ దగ్గర చిన్న ప్యాకెట్స్ ఉంటే డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి. ప్రస్తుతం మీకు గుర్తు రాకపోవచ్చు, ఆల్రెడీ వాడిన వాళ్ళు వాళ్ళైతే ఈ ప్యాకెట్స్ ఉన్నాయని గుర్తుండొచ్చు. అందుకే నేను ఈ వీడియోలో చెప్తున్నాను, మీ ఇంట్లో డెఫినెట్లీ ఎక్కడో చోట ఏదో ఒక ప్రోడక్ట్కి ఫ్రీ అయినా వచ్చి ఉండొచ్చు, ఒకసారి చూడండి ఓకేనా. తర్వాత ఏంటంటే, మీకు చాలామంది టిష్యూ పేపర్స్ అవి వాడుతున్నారు కదా, టిష్యూ పేపర్ వాడేసాక ఇష్టం వచ్చినట్టు పడేయకండి, అలాగే డస్ట్బిన్లో వేసుకోండి. మెయిన్ థింగ్ ఏంటంటే, చాలామంది ఇప్పుడు అమెజాన్లో వేట్లో ఆర్డర్ చేసుకుంటుంటే, ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా యూజ్ అయ్యే టిప్ అని నాకు తెలిసి, ఎప్పుడైనా మీరు అమెజాన్లో వాటిలో ఆర్డర్ చేసుకుంటున్నారు కదా ప్రస్తుతం ఏమైనా మీ దగ్గర లేనివి అవి కూడా, మీకు వచ్చి
వచ్చినా సరే వెంటనే ముట్టుకోవద్దు. వాళ్ళు మీకు డెలివరీ చేసినా సరే తీసుకొచ్చి ఒక పక్కన పెట్టేసి హ్యాండ్ వాష్ చేసేసుకోండి, తర్వాత వెంటనే ఓపెన్ చేయకండి మీరు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడ పార్సిల్స్ అవి అటు ఇటు మార్చి తీసుకొస్తారో తెలియదు. ఆ పర్సన్ మీకు కరెక్ట్గా ఉన్నా సరే ఆ పార్సిల్ మీద ఎంతో కొంత వైరస్ అనేది లేకుండా ఉండదు నాకు తెలిసి. సో కాబట్టి మీరు పక్కన పెట్టేసేయండి. ఒకవేళ మీకు అవి ఏమన్నా పాడవుతాయి అనుకుంటేనే మీరు దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేయండి, తప్ప మీకు దానివల్ల ఇప్పుడు కంగారు లేదు, మాకు ఆ ప్రోడక్ట్ ఇప్పుడు బయటకు తీయకపోయిన వచ్చే నష్టం లేదు అని అనుకుంటే కనుక మీరు ఒక 12 hours వరకు దాన్ని బయటే ఉంచేసేయండి. వీలైతే ఎండలో పెట్టేసి ఉంచేసేయండి, అలాగ బాక్స్తో పలంగా. అట్టపెట్టి మీద కూడా ఎక్కువ సేపు అది యాక్టివ్గా ఉంటుందంట వైరస్. సో కాబట్టి ఆ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేనైతే మొన్న నాకు ప్రోడక్ట్స్ రివ్యూస్ కోసం వస్తుంటాయి కదా, నేను వచ్చినట్టు వెనకాల పెట్టేశాను బయట. ఎందుకంటే నాకు 12 hours తర్వాత తీసినా నష్టం లేదు, ఇప్పుడు పట్టుకుని అది హడావిడిగా ఏమొచ్చేసే అని చూసే కంటే బెటర్ కదా పక్కన పెట్టడం. సో ఆ ఉద్దేశంతో నేను పక్కనే పెట్టుంచాను, ఇంకా ఓపెన్ చేయలేదు. నా టిప్ అదనమాట, ఎందుకంటే మీరు వచ్చినా వెంటనే ఓపెన్ చేయొద్దు, తీసుకోగానే హ్యాండ్ వాష్ చేసుకోండి, పక్కన పెట్టండి. పిల్లలు ఉంటే కనుక అస్సలు ముట్టుకొనివ్వద్దు. చాలామంది ఏంటంటే పోకిరి పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, పోకిరి వెదవులు బయట తిరిగే వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే పేపర్లు చుట్టేసి లోపలికి ఇంట్లోకి విసరడం. మనమేమనుకుంటాం, అయ్యో పిల్లలు ఏదన్నా యూజ్ అయ్యే పేపర్ పడేసారేమో, లేదంటే చెత్త ఏంటి ఇక్కడ ఉంది అని చెప్పి చేత్తో పట్టుకుంటాం. ఆ తప్పు అస్సలు చేయొద్దు. మీకు మీది కాకుండా మీకు కాంపౌండ్ వాళ్ళు ఏదైనా పడితే గనక డెఫినెట్లీ ముట్టుకోవద్దండి. దాన్ని తుడిచేయడానికి ట్రై చేయండి, తప్ప అది కొంచెం మీకు యూజ్ అయ్యేదైనా సరే తీయొద్దు. మీకు మీ హెల్త్ కంటే అవే మీకు ఎక్కువ కాదు కదా. సో నా పర్సనల్ అడ్వైజ్ అన్నమాట ఇది. బయట మాత్రం అవి ఇవి పడేస్తుంటారు, కావాలని కూడా వేస్తుంటారు, అలాంటివి ఏం ముట్టుకోవద్దు. పిల్లలు ఎప్పుడు అటు ఇటు తిరుగుతుంటారు కాబట్టి బయట గేట్స్ అవి కూడా క్లీన్ చేసుకుంటూ ఉండండి. ఇంకొకటి ఏంటంటే, మీ పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా, మనం అంతా సేఫ్గానే ఉన్నాంలే అని అనుకుంటున్నారు, కానీ మీ పిల్లలకి టైంపాస్ అవ్వట్లేదని బయటకు పంపి పక్కింటి పిల్లలతో కూడా ఆడుకొనివ్వద్దు. ఎందుకంటే పక్కింటి పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరొకరు బయటకు తిరుగుతూ ఉంటారు ఇప్పుడు. అంటే వాళ్ళని బ్లేమ్ చేస్తున్నట్టు కాదండి నేను చెప్పేది, మన సేఫ్టీ గురించి అంటున్నాను అనమాట. సో ఈ పిల్లల్ని కూడా ఆడుకొనివ్వద్దు. ఇంట్లో మీకు ఒక్కరున్నా సరే మీరు కొద్దిసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఆడించండి, మీరు ఆడండి, వాళ్ళు కొంచెం ఎంటర్టైన్ చేయండి ఈ టైంలో, కానీ పక్కింటికి మాత్రం ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనే పంపొద్దు. బయట పిల్లల్ని కూడా లోపలికి వచ్చి ఆడుకోవడానికి మీరు అలౌ చేయొద్దు. సో ఇది అండ్ మీకు ఈ టిప్స్ అనేవి యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఇంకొక శానిటైజర్ చూపించేస్తున్నాను చూడండి, ఒకవేళ అది కూడా మీకు యూజ్ అవ్వచ్చు మేబీ. సో ఇంకొక శానిటైజర్ కూడా చూసేయండి, అది కూడా మొత్తం అంతా కూడా కంప్లీట్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి అనమాట. అది కూడా చూసేసి ఒకవేళ పర్లేదు నేను ఏం చేసుకోగలం ఇంట్లో అన్నీ ఉన్నాయంటే కనుక డెఫినెట్లీ ట్రై చేయండి. ఒకటి ఏంటంటే అదే బౌల్ కొలతతో చూపిస్తున్నాను, ఇందులో 1/2 lemon వేసుకోండి. లెమన్ వల్ల కూడా మనకి బ్యాక్టీరియా అనేది చాలా వరకు పోతుంది. లెమన్ అయితే బాగా యూజ్ అవుతుంది కూడా మన దగ్గర ఏమన్నా వైరస్లు కానీ అట్లాంటివి పోవడానికి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇందులో పసుపు యాడ్ చేయండి. ఒకవేళ మీరు పసుపు వాడలేమంటే కనుక తీసేయచ్చు. పసుపు వల్ల ఏంటంటే ఇది యాంటీబ్యాక్టీరియల్ కాబట్టి యూజ్ అవుతుంది బాగా. తర్వాత వెనిగర్ కొంచెం యాడ్ చేసుకోండి. ఇవి మూడు బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో వాటర్ పోసేసుకోండి. ఇది చాలా చాలా సింపుల్. ఇది కూడా ఒక బాటిల్లో పోసుకుని మీరు యూజ్ చేసుకోవచ్చు. మీకు 1 week దాకా వస్తుందన్నమాట. సో ఇది నా సెకండ్ శానిటైజర్. చాలామంది ఇప్పుడు నేను చెప్పే ప్రికాషన్స్ అన్నీ మీరు ఆల్రెడీ వీడియోస్ రూపంలో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ స్టోరీస్ రూపంలో కానీ వాట్సాప్ ఫార్వర్డింగ్ మెసేజెస్లో కానీ చాలామంది టిప్స్ అన్నీ చూసే ఉంటారు. కానీ నా బాధ్యతగా నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అంటే కొంతమంది ఏంటంటే వీడియోల ద్వారా తెలుసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు, అంటే ఇప్పటిదాకా చూడకపోవచ్చు కదా. సో అలా అయినా యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను. సో నన్ను ఇష్టపడే వాళ్ళందరి కోసం, నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి అట్లీస్ట్ వింటారు కదా ఒకసారైనా, సో దానికోసం చెప్తున్నాను అనమాట. ఎవరు తప్పుగా తీసుకోవద్దు, ఏంటంటే తప్పని పరిస్థితి ఇది కాబట్టి చేయాలి. దయచేసి అందరూ కూడా బయటకు వెళ్లకుండా పోలీసులు వాళ్ళకి మన గవర్నమెంట్కి కూడా సపోర్ట్ చేయండి. చాలామంది తిరిగేస్తున్నారు మాకేంట్లే లెక్క అని. పల్లెటూరు కూడా డేంజర్లోనే ఉన్నట్టు, మీరు ఒక్కరు తిరిగినా చాలండి, అది ఈజీగా వస్తుంది. మెయిన్ ఏంటంటే ఫారెన్ నుంచి వస్తున్న వాళ్ళందరికీ కూడా ఏదో ఒక డిసీజ్ ఈ వైరస్ తోటే. అంటే మనకేంటంటే వైరస్ అనేది ఎయిర్పోర్ట్లో చెక్ చేసినప్పుడు ఉండట్లేదు, 14 days తర్వాత బయటపడుతుంది కాబట్టి బయటపడేసరికి వాళ్ళు ఆల్రెడీ మనకి వచ్చేస్తున్నారు, మన ఇంట్లో ఉంటున్నారు, మనతో పాటు ఉంటున్నారు. సో కాబట్టి ప్రికాషన్స్ తీసుకోండి. ఒకవేళ బయట వాళ్ళు ఎవరైనా వచ్చినా సరే, అంటే మీ అబ్బాయి అయినా సరే, మీ అమ్మాయి అయినా సరే, మీ ఫాదర్ అయినా సరే, మీ బ్రదర్ అయినా సరే, కొంచెం వాళ్ళకి దూరంగా ఉండండి. ఎప్పుడు మాట్లాడినా సరే కొంచెం దూరంగా ఉండి మాట్లాడండి. అట్లీస్ట్ ఒక 14 days తర్వాత వాళ్ళకి నెగిటివ్ వచ్చిందనుకోండి, మీ అందరూ సేఫే కదా. సో అంటే మనకి ఏమన్నా డేంజర్ జోన్లా అనమాట ఇప్పుడు అలాంటి వాళ్ళు ఇంట్లో ఉన్నా సరే. వాళ్ళ వల్ల మనకి ఏమో ఏదో అయిపోతుందని కాదు, కాకపోతే ఏంటంటే మనతో పాటు పోదు ఇది, మన ఫ్యామిలీ అంతా కూడా సేఫ్గా ఉండాలి. ఇప్పుడు నా సపోజ్ నాకు వచ్చేసింది
నాతో అయిపోతుంది కదా అంటే కాదండి, మనతో ఉన్న వాళ్ళందరూ బాధపడాలి, మన ఫ్యామిలీ, మన చుట్టుపక్క వాళ్ళు. మనం వెళ్ళిన అట్లీస్ట్ షాపులో మనం బయటకు వెళ్ళి ఏమైనా కొనుక్కున్న షాప్ వాడికి కూడా డేంజరే మన వల్ల. సో కాబట్టి దయచేసి అందరూ సపోర్ట్ చేయండి, బయటకు వెళ్ళొద్దు, హ్యాపీగా మూవీస్ చూసుకోండి, గేమ్స్ ఆడుకోండి, పిల్లలతో ఇంకొక డ్రాయింగ్స్ వేయించండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్న వాళ్ళు ఇదే మంచి అవకాశం. మీ పిల్లలు ఇంచక్క మీ హస్బెండ్స్ కప్ చెప్పేసి హ్యాపీగా వీడియోస్ పెట్టేసుకోండి, ఇంచక్క రికార్డ్ చేసుకోండి, ఎడిటింగ్ నేర్చుకోండి. చాలామంది ఏంటంటే ఇప్పుడు ఎలాగా మేము ఎలా టైం స్పెండ్ చేయాలి, లేదంటే ఏమైనా కొత్తగా నేర్చుకుంటే బాగుండు అనుకుంటున్నారు కదా, మీకు వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి, వీడియోస్ ఎలా షూట్ చేయాలి, దానికి లేదంటే వీడియోకి ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలి, అన్నీ నేర్చుకోండి. మీకు అన్నీ కూడా యూట్యూబ్ వీడియోల ద్వారా అవైలబుల్గా ఉంటున్నాయి. ఇప్పుడు నా వీడియో ఎలా చూస్తున్నారో అలాగా వేరే వీడియోస్ కూడా ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి, ఓకేనా? సో నాకు ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అనేవి మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. సో ఈ ఉగాది సందర్భంగా పండగ చేసుకోలేదు మాత్రం ఎవరు బాధపడద్దు. యాక్చువల్గా నేను ఈరోజు ఉగాది పచ్చడి కూడా చేసుకోలేదండి, ఎందుకంటే మాకు దొరకలేదు ఏమీ, మామిడికాయ దొరకలేదు, అట్లీస్ట్ బనానాస్ గారి ఏమీ దొరకలేదు. ఈ బెల్లం కూడా మార్నింగ్ తెప్పించాను, అది కూడా బిక్కు బిక్కుమంటూ భయపడుతూ వెళ్ళారనమాట షాప్కి నా హస్బెండ్. సో ఇంకా ఈ ఫెస్టివల్ అవ్వకపోతేనే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చేసుకోవచ్చులే, కానీ మన సేఫ్టీ మెయిన్ కదా అని చెప్పేసి పర్లేదని చెప్పేసి ఈరోజు ఏమీ స్పెషల్స్ చేయలేదు. కొంచెం పులిహార చేసాను, అదే తినేసాం, ఇంకేం స్పెషల్స్ చేయలేదన్నమాట. కాబట్టి ఫెస్టివల్స్, ట్రీట్స్, బర్త్డే పార్టీసు, బయట నుంచి కేక్స్ అవి ఇవి ఏం తెప్పించొద్దు, ఇంట్లో ట్రై చేసుకోండి, ఓకేనా? సో ఇవి నా టిప్స్, మీకు బోర్ కొడితే సారీ, సో మీకు యూజ్ అయితే ఐఎమ్ హ్యాపీ, ఓకేనా? రేపటి వీడియోలో మళ్ళీ మీట్ అవుతాను, బాయ్ బాయ్.